హరే కృష్ణ డివోటీస్ అందరికీ నమస్కారము. మీ అందరూ కూడా ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతాన్ని మూడో సెషన్ ని చర్చించుకోబోతున్నారు. ఇంతవరకు మనం మూడు సెషన్లు చర్చించుకున్నాము. అందులో మనం ఏం చూసామంటే, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు యొక్క ఆజ్ఞని ఏ విధంగా నెరవేర్చాలి అని నిరంతరం తపిస్తూ ఉండేవారు శ్రీల ప్రభుపాదుల వారు. వారి గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన ఎప్పుడు కూడా ఏ విధంగా నేను పుస్తకాలని ప్రింట్ చేయాలి, పంచాలి, దాంట్లో భాగంగా ముందుగా ఆయన అనేక మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాసేవారు అనమాట. అందులో వాళ్ళ గురువు గారి యొక్క ఆశ్రమం గౌడీయ సంప్రదాయంలో వారి యొక్క కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి, వాటికి ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు. వాటితో పాటుగా భగవద్గీతకి భాగవతానికి భాష్యాన్ని రచిస్తూ ఉండేవారు ఇంగ్లీష్ లో. ఆ తరువాత ప్రభుపాదుల వారు ఒక మ్యాగజైన్ ని నడిపించేవారు అనమాట, బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్. ఈ విధంగా ఆయన మూడు కూడా నడిపిస్తూ ఝాన్సీలో ఆ ప్రదేశంలో ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం ఝాన్సీలో చాలా బాగా నడుస్తూ ఉంది. అక్కడ ఆయన రాధా మెమోరియల్ అనే ఒక ట్రస్ట్ని స్థాపించి అక్కడ ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారన్నమాట. అంతకు ముందే ఆయన ప్రారంభించారు అక్కడ ఒక ఆర్గనైజేషన్, అదేమిటంటే లీగ్ ఆఫ్ డివోటీస్ అనే, లీగ్ ఆఫ్ డివోటీస్ అనే ఒక ఆర్గనైజేషన్ ని ఆయన స్థాపించారు. అయితే దానికి భయాల్ అనే ఒక వ్యక్తి యొక్క ఒక ఒక చిన్న బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్ లో ప్రభుపాదుల వారు స్థాపించారు లీగ్ ఆఫ్ డివోటీస్ అని. అయితే అది రిజిస్టర్ చేశారు సంస్థని, అది నడిపిస్తూ ఉన్నారు. అయితే ఏ ప్రదేశంలో నడిపిస్తున్నారో అక్కడ కొన్ని సమస్యలు రావడం ప్రభుపాదుల వారికి ప్రారంభమయ్యాయి. అది మనం లాస్ట్ వీక్ వరకు చర్చించుకున్నామండి. ఈ రోజు మనం అటువంటి సమస్యల్ని శ్రీల ప్రభుపాదుల వారు ఎలా ఎదుర్కొన్నారు అనేది మనం ఈ రోజు చూద్దాం. ముందుగా సరి ప్రార్థనలు చేసుకుని మనం ప్రారంభిద్దాం. ఓమ జ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమాం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శీల ప్రభుపాదుల వారు అలహాబాద్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఆ బిజినెస్ లో అక్కడ ఉన్న నౌకరే మొత్తం దొంగతనం చేసుకుని వెళ్ళిపోవడం వలన అక్కడ బిజినెస్ కూడా మానివేయాల్సి వచ్చింది అని ఆయన ఝాన్సీలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆ లీగ్ ఆఫ్ డివోటీస్ ఎక్కడ నడిపిస్తున్నారో ఆ రాధా మెమోరియల్ అనే సంస్థని, ఆ సంస్థని స్థాపించారు. అయితే ముందుగా ఆ ప్రదేశం ఎక్కడ ఉందో ఆ బిల్డింగ్ లో ఒక చిన్న సమస్య వచ్చిందనమాట. ఏమిటి అంటే, ఆయన అంతకు ముందు ఆ ఆర్గనైజేషన్ నడిపించే ఆ బిల్డింగ్ యొక్క ఓనర్ ఆయనకి నడిపించుకోమని మామూలుగా ఇచ్చారనమాట. అని ప్రభుపాదుల వారు ఏమి దానికి కొనుక్కోలేదు, అద్దె కూడా కట్టడం లేదు. తరువాత ప్రభుపాదుల వారికి ఏమైనా సమస్య వస్తుందేమో అని అనుకున్నారు. ఆ విధంగానే ఒక సమస్య అనేది రావడం జరిగింది. ఏమిటి అంటే, అక్కడ ఒక మేయర్ ఉన్నారనమాట. అయితే ఆ మేయరు, ఆయన పేరు కే మున్షి. ఆ మేయర్ యొక్క భార్య కి ఆ బిల్డింగ్ మీద ఆమె మన యొక్క మనసు పడింది అనమాట. ఏమనుకుంది అంటే, ఈ బిల్డింగ్ ఆమె కూడా ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తుంది. అదేమిటి అంటే, స్త్రీలని స్వయం శక్తి, స్త్రీలని స్వయం సమృద్ధిగా చేయడము, ఆ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడము, వాళ్ళు స్వయం సమృద్ధులు కావాలి అని ఆమె దానికోసము చేస్తుంది అనమాట. ఆమె అనుకుంది, నాకు ఈ బిల్డింగ్ కావాలి అని. అయితే ఆల్రెడీ ప్రభుపాదుల వారు అక్కడ సంస్థని నడిపిస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ప్రభుపాదుల వారు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. మాట్లాడితే ఆయన ఏమన్నాడు, ఇది ఆయన
అభయ చరణ్. అభయ చరణ్ చాలా గొప్ప భక్తుడు. ఆయన ఎంతో బాగా భక్తిని ప్రచారం చేస్తున్నారు, ఎంతో మంచి సాధువు. ఆయనకి నేనే ఇచ్చాను ఈ బిల్డింగ్ ని, అందుకని నేను ఇప్పుడు ఆయన దగ్గర నుంచి తీసుకొని మీకు ఇవ్వలేనండి అంటారు. అయితే ఆమె ఏం చేస్తుందండి, ఆ గవర్నర్ భార్య, ఆమెకి ఎంతో పలుకుబడి ఉంది, డబ్బు ఉంది. ఆమె ఏం చేస్తుందంటే, స్త్రీల ప్రభు పాదన వారిని ఎలా అయినా బిల్డింగ్ ఖాళీ చేయించాలి అని ఆమె అనుకుంటుంది అనమాట. అనుకుని ప్రభుపాదుల వారి దగ్గరికి తన దగ్గర ఉన్న ఇద్దరు సెక్రటరీలను పంపిస్తుంది. పంపిస్తే వాళ్ళిద్దరు కూడా ప్రభుపాదుల వారితో మాట్లాడతారు. ఏమిటి, ఆ మీరు లీగ్ ఆఫ్ డివోటీస్ అని చెప్పారు, ఇక్కడ ఒక్క డివోటీ కూడా లేరే, ఏం చేస్తున్నారు మీరు దేవుడు అని కృష్ణ కృష్ణ అనడం తప్ప మీరు చేసేది ఏముంది, మాకు ఇవ్వండి, మేము ఎంత బాగా సంస్థను నడిపిస్తాము, ఎంతో మంది స్త్రీలని మేము ఉన్నత విద్యావంతుల్ని చేస్తాము అని ఏదో చెప్తున్నారు అనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే మాట అన్నారు, నిజమే మీరు స్త్రీలని మాత్రమే విద్యావంతులు చేస్తారు, కానీ స్త్రీలు ఒక్కరే ఉన్నారా సమాజంలో, పురుషులు లేరా, పిల్లలు లేరా, పెద్దలు లేరా, వృద్ధులు లేరా, మరి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి, అందుకని నాకు మీరు ఏ విధంగా అంటే వాళ్ళిద్దరి వాదన కూడా మొత్తము ఆ ఎవరు యజమాని, బిల్డింగ్ యజమాని దగ్గరికి వెళ్తుంది. ఆ భయాలనే యజమాని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడనమాట, అయితే సరే ఓకే, ఇంకా నేను ఎవరికి ఇవ్వద్దు అంటే మీరు నాకు 500 ఇవ్వండి ఫస్ట్, నేను మీ పేరు మీద రిజిస్టర్ చేస్తాను, తర్వాత 5,000 ఇవ్వండి, ఆ బిల్డింగ్ మీ పేరు మీదనే రాసేస్తాను. అయితే ప్రభుపాదుల వారి దగ్గర 500 లేవు, 5,000 ఎక్కడి నుంచి తెస్తారు, ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎవరిని అడగాలో తెలియక ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికే వెళ్తారు. ఇంటికే వెళ్ళి అక్కడ ఏమన్నా నేను ఏర్పాటు చేసుకోవచ్చేమో అని ఇంటికి వెళ్ళి, అక్కడ కూడా ఇంటికి వెళ్ళినా ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భక్తుల్ని పిలిచి ప్రచారం చేస్తూ ఉన్నారనమాట. కానీ ఆయన భార్య ఏమాత్రం సహకరించలేదు. అందరు భక్తులు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె పైన తన రూమ్ లోనే ఉన్నారు. ప్రభుపాదుల వారు చాలా బాధపడ్డారు, నా భార్య నాకు ఏ విధంగా సహకరించట్లేదు అని. ఆమెను అడిగితే ఒకటే మాట అన్నది, నీకు నేను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టట్లేదు కదా, నాకు తోచింది నేను చేస్తాను, మీకు నచ్చింది మీరు చెయ్యండి అంటారు. కానీ ఆమెకి టీ మీద ఎక్కువ ఆసక్తి, కానీ భక్తులు ఎవరు టీ తాగరు, అది ప్రభుపాదుల వారికి ఇష్టం ఉండేది కాదనమాట. ఎంత చెప్పినా కానీ ఆవిడ వినేది కాదు. ఆ విధంగానే ప్రభుపాదుల వారు ఓపిక పడుతూ ఉన్నారు, ఆ విధంగా వాళ్ళ జీవితం సాగుతూ ఉంది. అయితే చివరికి ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ టీలోకి బిస్కెట్స్ అయిపోయాయని ప్రభుపాదుల వారి భాగవతానికి భాష్యం రాసి ఒక టేబుల్ మీద పెడితే ఆవిడ తీసుకుని వెళ్ళి ఆ పాత పేపర్ల వాళ్ళకి ఇచ్చేసింది అనమాట. ఆమెకి దాని విలువ తెలియదు, అందుకని ప్రభుపాదుల వారు వచ్చి అడిగితే, లేదు నేనే ఇచ్చేశాను, నాకు బిస్కెట్స్ అయిపోయాయని. అయితే ప్రభుపాదుల వారు చాలా బాధపడ్డారు, చాలా కోపం వచ్చింది, ఇంకా ఇదే లాస్ట్ అని చెప్పి అప్పుడు కుటుంబాన్ని వీడి వెళ్ళిపోయారు. ప్రభుపాదుల వారు పూర్తిగా 36 సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని గడిపారు. అప్పుడు ఆయనకి 58 సంవత్సరాలు. ఆ సమయంలో ఇంకా కుటుంబాన్ని విడిచి వెళ్ళారనమాట. ఆ విధంగా కాకపోతే ఆమె భార్య ఒక పాత్రధారి, మనందరినీ కూడా అందరికి స్త్రీల ప్రభుపాదుల వారిని అందరినీ అందరికీ కూడా మనందరికీ ప్రభుపాదుల వారిని అందించడం కోసము ఆమె ఒక తన పాత్రని మాత్రం పోషించారు. ఆ విధంగా స్త్రీల ప్రభుపాదుల వారు కుటుంబ జీవితాన్ని వదిలి పూర్తిగా ఇంకా వానప్రస్థం స్వీకరించారు. వానప్రస్థం స్వీకరించిన వాళ్ళు కూడా సన్యాసి బట్టలు వేసుకోవచ్చు, కాషాయం బట్టలు, కానీ ఆవిడ కేవలం ప్రభుపాదుల వారు కేవలం తెల్ల రంగు దుస్తుల్ని మాత్రమే వేసుకుంటున్నారనమాట. అయితే ఏం చేయాలి అని ఇంకా తన గురు సోదరులని అడుగుదామా, డబ్బు కోసం నేను ఏం చేయాలి, నా గురు సోదరులని అడుగుదామని చెప్పి అందరి ప్రయత్నం చేశారు, ఎవరు సహాయం చేయలేదు. గురు సోదరులు అంటే ఆయన గురువుతో పాటు ఆయన గురువు దగ్గర దీక్ష తీసుకున్న ఆయన గురువు యొక్క శిష్యులు, ప్రభుపాదుల వారు ఎలా శిష్యులు ఆయన కూడా అలా శిష్యులు, వాళ్ళని గురు సోదరులు అంటారనమాట. వాళ్ళెవరూ సహాయం చేయలేదు. అయితే భక్తి ప్రజ్ఞాన్ కేశవ మహారాజ్ అని ఆయన ఒక సన్యాసి, ప్రభుపాదుల వారి యొక్క గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క శిష్యుడు, ఆయన ఎంతో గొప్ప శిష్యుడు అనమాట. ఆయనకు గురుభక్తి ఎంతగా ఉండేదంటే ఆయన చూడ్డానికి తన గురువులాగానే కనిపించేవారు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఆయన ఒక లయన్ గురువు అంటారనమాట, ఆయన ప్రచారం ఆ విధంగా చేసేవారు. అయితే ఒకరోజు అక్కడ ఆయన చేసే ప్రచారము ఆయనని ఎవరు ఓడించలేకపోతున్నారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులను.
ఎందుకంటే ఆయన అంత జ్ఞానము, ఆయన సంస్కృతము ఇంగ్లీష్ లో ఒక స్కాలర్, ఆయన ఎంతో జ్ఞానం, ఎంతో పండితుడు అనమాట. ఆయన ఎవరు కూడా ఆయనతో వాదించి డిఫీట్ చేయలేరు, ఆయనంత గొప్పగా ప్రచారం చేయలేకపోతున్నారు. అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల మీద ఈర్ష్యాభావం అనేది కలిగింది. అక్కడ ఉన్న వేరే బ్రాహ్మణులకు కానీ వేరే సాధు సంతులకి ప్రభుపాదుల వీర ఆయన ప్రభుపాదుల వారి యొక్క గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల మీద ఈర్ష్యా స్వభావం అనేది బాగా పెరిగిపోయింది. అందుకని ఏం చేశారంటే ఆయన్ని ఎలా ఆయన వదించాలి అని చెప్పి తన గురువు గారిని, అప్పుడు కొంతమంది వాళ్ళు ఉంటారు కదండి ఎవరికైనా డబ్బిస్తే వాళ్ళు అలాంటి పనులు చేస్తారు కదా, అలాంటి వాళ్ళని కొంతమంది పురమాయించారనమాట. అప్పుడు ఏం జరిగింది, తన గురువు గారిని ఎలా అయినా రక్షించాలి అని చెప్పి ఆయన భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజ్ ఏం చేశారంటే వాళ్ళ గురువు గారి యొక్క కాషాయ రంగు దుస్తుల్ని, సన్యాసి దుస్తుల్ని ఆయన ధరించి తన యొక్క తెల్ల దుస్తులు అనమాట, అక్కడ గృహస్థులు గాని బ్రహ్మచారులు గాని తెల్ల దుస్తులు వేసుకునేవాడు, ఆ దుస్తులు ఆయనకిచ్చి తన గురువుని అక్కడి నుంచి పంపించేసి ఆయన కాషాయ రంగు దుస్తులు వేసుకొని అక్కడికి వచ్చారు. అందరి ముందుకి వచ్చి ఆయన కొంచెం అలానే కనిపిస్తారు తన గురువు లాగా, పూర్తిగా మొహం చూపించకుండా కొంత మొహం చూపించి ఇంకా ఫాస్ట్ గా నడవడం ప్రారంభించారు. అప్పుడు ఏం చేశారు, అలా తన గురువుని చంపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరు కన్ను కప్పి, ఆయన చాలా అథ్లెట్ అనమాట, చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఉరుకుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఆయన పట్టుకోలేకపోయారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు రాళ్ళు రువ్వారనమాట. అప్పుడు ఎన్నో గాయాలు కూడా అయ్యాయి ఆయనకి, ఆ గాయాల వల్ల చాలా రోజులు బాధపడ్డారు కూడా. అయితే ఒకసారి ఏం జరిగిందంటే మన ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన యొక్క గురువు గౌరకిషోర్ దాస్ బాబాజీ. అయితే ఆయన గౌరకిషోర్ దాస్ బాబాజీని ఈయన భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజు ఒకసారి ఆలింగనం చేసుకున్నారనమాట. ఆయన అప్పుడు చెప్పారు, గౌరకిషోర్ దాస్ బాబాజీ మీ గురువు భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజు యొక్క గురువు గౌరకిషోర్ దాస్ బాబాజీ యొక్క శిష్యుడు ఎవరు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయనని నువ్వు ఒకరోజు రక్షిస్తావు, ఆయనకు ఒక పెద్ద సమస్య వస్తుంది ఒకరోజు నువ్వు రక్షిస్తావు, కానీ నిన్ను రక్షించేది ఏమిటంటే ఇప్పుడు నువ్వు నన్ను ఆలింగనం చేసుకున్నావు కదా ఈ ఆలింగనమే నిన్ను రక్షిస్తుందని ఆయన ఆశీర్వాదం కూడా ఇస్తారనమాట. అలా భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజ్ వాళ్ళ గురువునే రక్షించారు. ఎంతో గొప్ప శుద్ధ భక్తుడు, గొప్ప శిష్యుడు కూడా. ఆయన దగ్గరికి వెళ్తారు మన ప్రభుపాదుల వారు, వెళ్ళి ఈ విధంగా నేను ఝాన్సీలో ప్రచారం చేస్తున్నాను, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఎలా అయినా డబ్బు కావాలి. అయితే ఆయన చాలా గొప్పవాడు, ప్రభుపాదుల వారు ఏం చేసినా గానీ ఎంతో బాగా ప్రోత్సహించేవారు, ఆయనను ప్రోత్సహిస్తున్నారు ప్రచారం చేయమని చెప్తున్నారు, కానీ ఆయన దగ్గర కూడా అంత ధనం లేదు. అందుకని ఏం చేశారు, ఇద్దరు కలిసి గౌరనితాయ్ విగ్రహాలని తీసుకొని ఝాన్సీకి వెళ్ళారనమాట. ఝాన్సీకి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ గవర్నర్ భార్య మున్షి ఉంది, మున్షి భార్య ఉంది కదా, ఆమె ఆ బిల్డింగ్ యజమాని దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్తుంది, నీకు ఒక సినిమా హాల్ ఉంది, ఆ సినిమా హాల్ ని నువ్వు ప్రతి సంవత్సరం రెన్యూ చేయించుకోవాలి. చేయించుకోవాలి అంటే గవర్నర్ యొక్క సీల్ అవసరం అనమాట, ముద్ర అవసరం. ఆయన మీద నువ్వు ఆధారపడతావు, ఆయన నా భర్త, ఆయన నేనేం చెప్తే అదే వింటాడు. నువ్వు ఆ భవనాన్ని ఖాళీ చేయించి మాకు ఇస్తావా, లేకపోతే నీ నిన్ను ఇబ్బంది పెట్టమంటావా అని ఆమె అతన్నే బెదిరిస్తుంది అనమాట. అయితే ఆయన ఏమంటాడంటే, అయితే సరే మీరే వెళ్ళి మాట్లాడండి అని. అయితే భార్యనే వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుపాదుల వారు ఒకటే చెప్తారనమాట, ప్రచారం ఎంతో చక్కగా జరుగుతుంది, కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మేము ప్రచారం చేస్తున్నాము, మీరు ఎవరో సమాజంలో ఒక వర్గం వాళ్ళ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తారు అని ఆయన ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆమె వినలేదనమాట. అయితే అప్పుడు తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం వస్తుంది, సరే అయితే మన ఇద్దరి మధ్యలో ఏమీ జరగడం లేదు కదా, కోర్టుకు వెళ్దాం. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం తీర్పిస్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుపాలన వారు అంతకు ముందే ఆ భవన యజమానికి 210 రూపాయలు ఇచ్చారనమాట, ఆయనకి ఆ భవనం కావాలని. అందుకని ముందే ఆయన పే చేశారు కాబట్టి అది ఆయన పేరు మీద ఉంది, కానీ వీళ్ళు ఒప్పుకోవడం లేదు. ప్రభుపాదుల వారు ఒకటే అనుకున్నారు, నా దగ్గర ఇది దీనికి ధనం చెల్లించడానికి డబ్బు లేదు,
మరి కోర్టు చుట్టూ నేనేం తిరగను? ఈ కోర్టుకి ఎంత డబ్బు కావాలో అది నేను ఎలా చెల్లించగలను? అది ఒకటే కాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి, ఈ భవన యజమాని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు, ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టడం ఎందుకు? సరే అని ప్రభుపాదుల వారు, ఆయన గురు సోదరులు భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజ్ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఇంకా మనం ఈ ప్రదేశం విడిచి వెళ్ళడమే మంచిది అని. ఇంకా అక్కడి నుంచి గౌర్నితాయి డీటీస్ తీసుకొని వెళ్తారనమాట. ఆయన ఎంతో ప్రభుపాదుల వారు అనుకుంటారు, ఎంతో బాగా ప్రచారం జరుగుతుంది, ఆయన చుట్టుపక్కల ఊళ్ళకు కూడా వెళ్ళి ప్రభుపాదుల వారు ప్రచారం చేసి వచ్చేవారనమాట. ఇక్కడ అలాంటిది ఇక్కడ మానేయాల్సి వస్తుంది, అది చాలా బాధపడతారు. ఆ గౌర్నితాయి విగ్రహాలను తీసుకుని వెళ్తారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఇప్పటివరకు ఎన్నో బిజినెస్లు స్టార్ట్ చేశారు. అయితే ఏ బిజినెస్ ఆయన సక్సెస్ కాలేకపోయినా, అయితే ఎందుకని ఇది ఫెయిల్ అయింది, దాని వలన ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి, అయితే అలాంటి దాని వెనకాల ఉన్న మూలం అంతా కూడా ప్రభుపాదుల వారికి బాగా అర్థమైందండి. అలానే లీగ్ ఆఫ్ డివోటీస్ ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు కదా, ఆ సంస్థని నడపడానికి కూడా ప్రభుపాదుల వారు, దాన్ని నడిపించడానికి కూడా అది ఫెయిల్ అయినా సరే ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధంగా మనం ఒక ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే అనుభవం వచ్చింది ప్రభుపాదుల వారికి. ఆ విధంగా ఈ అనుభవంతో ఇక ముందు శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ సంస్థని స్థాపించి ఎంతో విజయవంతంగా నడిపించడానికి ఈ లీగ్ ఆఫ్ డివోటీస్ అనే సంస్థ ఉపయోగపడిందన్నమాట. ఆ విధంగా ఇద్దరు కలిసి తన గురు సోదరులతో కలిసి మధురకు వెళ్తారు. అక్కడ మధురలో ఉంటారనమాట ఆయన. అక్కడ ఆయనకి ఒక ఆయన మధురలోనే ఉంటూ మీరు ఇక్కడే ప్రచారం చెయ్యండి అని ప్రభుపాదుల వారికి చెప్తారనమాట. చెప్పిన కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రభుపాదుల వారికి ఢిల్లీ నుంచి ఒక ఆహ్వానం వస్తుంది. ఏమిటి, ఢిల్లీ నుంచి ఆహ్వానం వస్తే ఆయన ఒక ఢిల్లీలో కూడా గౌడ్య మఠంలో ఒక ఒక సంస్థ నడిపిస్తున్నారు. గౌడ్య మఠం వాళ్ళది ఒక ఒక ఆశ్రమం ఢిల్లీలో కూడా ఉందన్నమాట. అయితే ఢిల్లీ వారు ప్రభుపాదుల వారిని ఆహ్వానించారు. ఆహ్వానించి ఈ గౌడ్య మఠం వాళ్ళు అక్కడ ఒక పత్రికని నడిపిస్తూ ఉన్నారనమాట. ఆ పత్రిక పేరు ఏమిటి అంటే జనరల్ మేనేజర్, అక్కడ ఒక జనరల్ మేనేజర్ గా ఉన్నారనమాట ప్రభుపాదుల వారు. ఆయన్ని ఢిల్లీ సంస్థకి జనరల్ మేనేజర్ చేశారు. హార్మోనిస్ట్ అనే పత్రికను నడిపిస్తున్నారు, దానికి సజ్జన తోషిణి అని దానికి హిందీలో ఒక నేమ్ ఇచ్చారనమాట. ఇంగ్లీష్ లోనేమో హార్మోనిస్ట్ అనే ఒక పత్రిక నడిపిస్తున్నారు. అయితే ఆయన నడిపిస్తూ ఉంటే ఈ మధురలో ఉండి ప్రచారం చేయకంటే మరి ఢిల్లీలో మన పిలిచారు, అక్కడికి వెళ్తే నేను మంచిగా పుస్తకాల మీద మన నేను నాది రైటింగ్ రాయవచ్చు, ప్రింట్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది, ఢిల్లీకి వెళ్తే మంచిది అని చెప్పి మధురని విడిచి ఢిల్లీకి వెళ్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆ గౌడీ మఠంలో పరిస్థితి అక్కడ ఉన్న అందరూ భక్తుల మధ్యలో కూడా అందరూ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకురుల యొక్క శిష్యులందరి మధ్యలో కూడా, గురు సోదరుల మధ్యలో అస్సలు సఖ్యత లేదు. వాళ్ళు ఒకరు చెప్పింది ఇంకొకరు ఏకీభవించలేకపోతున్నారు. అందుకని ప్రచారము ఏదో చేస్తున్నారు కానీ ప్రచారం సరిగ్గా సాగడం లేదు. ఏ విధంగా కూడా వాళ్ళు ప్రచారాన్ని సరిగ్గా చేయకుండా ఈ విధమైన కలహాలతోనే ఉండిపోయారు. అందుకని ప్రభుపాదుల వారిని అక్కడ జనరల్ మేనేజర్ చేసి, మీరు ఈ టెంపుల్ని చూసుకోండి, ఇక్కడ ఎటువంటి సమస్యలు కూడా రాకుండా చూసుకోండి అని ప్రభుపాదుల వారికి చెప్పారు. అయితే ప్రభుపాదుల వారు అక్కడ, మన మామూలుగా ఏదైనా మన భగవద్గీత భాగవతం చదవాలంటేనే మనకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, కొంచెం ప్రశాంతంగా ఉంటే మనం చదవగలం, అని ప్రభుపాదుల వారు అలానే అంటే అలా కాదు, ఆయన రాయాలి భగవద్గీతకి భాగవతానికి భాష్యాన్ని రచించాలి. అది ఎలా సాగుతుంది అక్కడ, ఎవరు కూడా సరిగ్గా సేవని చేయడం లేదనమాట, ఎవరు కూడా సరిగ్గా ఆశ్రమాన్ని పట్టించుకోవడం లేదు. అలా సాగుతూ ఉంటే ఆయన ఆశ్రమం బాధ్యతలన్నీ చూసుకుంటున్నారు, ఎవరైనా గెస్టులు వచ్చినా కానీ అన్ని కూడా ప్రభుపాదుల వారు చూసుకుంటారనమాట. ఒకరోజు అక్కడ లోకల్ గా ఉన్న ఒక జడ్జి వచ్చారనమాట, అక్కడ న్యాయమూర్తి. ఆ గౌడీ మఠాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు రెడీగా లేరు.
ప్రభుపాదుల వారి స్వయంగా వెళ్ళి రిసీవ్ చేసుకుని ఆయనతో మాట్లాడి ఆయన కాసేపు కృష్ణ చైతన్యం గురించి వివరించి ఆయన అక్కడ కూర్చోపెట్టి వెళ్ళి ఆయన భగవంతుడికి భోగా తయారు చేసి ఆ కృష్ణకి ఆఫర్ చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారనమాట ఆ న్యాయమూర్తికి. అన్ని కూడా ప్రభుపాదుల వారి చూసుకోవాల్సి వస్తుంది. అసలు ప్రభుపాదుల వారికి ఆ సమయంలో ఎలా అయిందంటే, అసలు నా శక్తిని నేను ఎలా ఉపయోగించను, ఎందులో ఉపయోగించాలి, నేను సంస్థనే నడిపించను, ఆశ్రమాన్నే చూసుకోనా, ఇక్కడ ఉండే ఎవరైనా గెస్ట్లే వస్తే నేను రిసీవ్ చేసుకోనా, లేకపోతే నేను అప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారనమాట, చాలా పేపర్స్ లో ఆర్టికల్స్ రాస్తున్నారు ప్రభుపాదుల వారు, మరి నేను ఆర్టికల్సే రాయనా, నేను ఏం చేయాలి అని ప్రభుపాదుల వారికి అంత ఇబ్బంది ఏర్పడిందనమాట. అయినా కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధంగానే నడిపిస్తూ ఉన్నారు. అయితే ప్రభుపాదుల వారు ఒక ఐడియా తీసుకొచ్చారనమాట, వాళ్ళ గురుసోరుల మధ్య చైతన్య చరితామృతం చాలా విలువైంది, చైతన్య చరితామృతం మనకి భాష్యాన్ని హిందీలో రచించి హిందీలో తర్జుమా చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందిద్దాం, ఎందుకంటే భారతదేశంలో అందరికీ ఎక్కువగా హిందీ వచ్చు, ఆంగ్లం కంటే ఎక్కువ హిందీ ప్రాచుర్యంలో ఉంది, హిందీలో రచిస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని ప్రభుపాదుల వారి యొక్క ఉద్దేశం. అయితే గురు సోదరులు ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు. హిందీలో చేయడమా, అది చాలా పెద్ద పని, ఎంతో పెద్ద ప్రాజెక్టు, అది చేయడము చాలా కష్టం అని వాళ్ళందరి భావన. ప్రభుపాదుల వారు లేదు, చైతన్య చరితామృతం రచించి కేవలం 25 రూపాయలకే చైతన్య చరితామృతం అందరికీ పంచాలి అనేది ఆయన భావన, అది వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. అయితే ఒకటి చెప్పారు, సరే మీరు పత్రిక నడిపిస్తున్నారు కదా హార్మోనిస్ట్, కనీసం 500 ప్రతులు కాదు, కనీసం 1000 ప్రతులు ప్రచురించి అందరికీ పంచుదాం అంటే అందుకు కూడా ఒప్పుకోలేదు. లేదు లేదు, 500 చాలు. అంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది, వాళ్ళ ప్రచారం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉందన్నమాట, చిన్న స్థాయిలో ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుపాదుల వారి ఆలోచన ఎప్పుడు కూడా చిన్న స్థాయిలో ఉంది, ఎప్పుడు పెద్దగానే ఆలోచిస్తారు ప్రభుపాదుల వారు. అయితే ఇక్కడ ఆయనకి ఏ విధంగా కూడా సపోర్ట్ అనేది చేయడం లేదు. ప్రభుపాదుల వారు ఒకటే అడిగారనమాట, సరే అయితే నేను డొనేషన్స్ తీసుకొస్తాను, నేను ప్రచారం చేస్తాను, అలా నేను వెళ్ళాలి అంటే నాకు సరైన బట్టలు లేవు, అందుకని కేవలం 2 జతలు, మొత్తం అన్ని చిరిగిపోయి ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళి మనం ప్రచారం చేయాలి అంటే వాళ్ళు కాస్త గౌరవం ఇవ్వాలి అంటే కనీసం బట్టలన్నా మంచిగా ఉండాలి కదా, లేకపోతే నేను ఎలా ప్రచారం చేయను, చూడగానే వాళ్ళకి ఏం భావన కలుగుతుంది, అందుకని నాకు 2 జతల బట్టలు ఇవ్వండి అని అడిగాడు అంతే. అది కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేశారంటే, భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజ్ అప్పుడు బృందావనంలో పరిక్రమ చేస్తూ ఉన్నారనమాట, ఆయన దగ్గరికి వెళ్ళి అడగమన్నారు. ఆ విధంగా ఆయనను అడగడం వలన అప్పుడు ప్రభుపాదుల వారికి కేవలం 2 జతల బట్టలు, ఒక ధోతి ఒక కుర్తా, 2 జతల బట్టలు మాత్రం లభించాయి. ఆ ధోతి కుర్తా ఒకటి ఏమో వేసుకునేవారు, ఇంకొకటి ఉతికేవారు, ఆ ఉతికింది మళ్ళీ వేసుకుంటే ఇది ఉతకడం, అలా 2 జతలు మాత్రమే ఉన్నాయి. ఇంకా వాటిని మాత్రమే తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా ఆర్టికల్ రాస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రచారం చేస్తూ ఆయన ముందుకి సాగుతూ ఉన్నారు. అయితే ఇది ఎలా నేను ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకొని పోవాలి అని ప్రభుపాదుల వారికి ఆలోచిస్తుంటే ఆయనకి ఒక ఐడియా వచ్చింది. ఏమిటంటే అక్కడ ఢిల్లీలో బిర్లా మందిర్ ఉందన్నమాట, ఆ బిర్లా మందిర్ యాజమాన్యం దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడారు. ఏమిటి అంటే, నాకు ఒక 40 మంది యువకులు కావాలి, ఆ యువకులని నేను మంచిగా ఎడ్యుకేట్ చేసి అంటే వాళ్ళకి సరైన జ్ఞానాన్ని ఇచ్చి నేను వాళ్ళని తీసుకుని వెళ్ళి పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తాను అని ప్రభుపాదుల వారి యొక్క మనసుని ఆ బిర్లా మందిర్ యాజమాన్యం ముందు ఉంచారనమాట. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఇది మంచిదే కానీ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, అంటే ఇది అంత సులభంగా జరిగేది కాదు, మీరు మందిరం మాత్రం కట్టండి చాలు పాశ్చాత్య దేశాల్లో అని చెప్పారనమాట. అయితే సరే అయితే ఇది మీరు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ నాకు మీ మందిరంలో ఒక ప్రదేశాన్ని ఇవ్వండి, కేవలం నేను ప్రచారం చేయడానికి నాకు అనుమతిని ఇవ్వండి మీ మందిరంలో అని ప్రభుపాదుల వారు రిక్వెస్ట్ చేశారన్నమాట. సరే అని ఆ మందిరంలో ప్రభుపాదుల వారు
కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి తనకు అనుమతి ఇస్తారు. ఇప్పుడు ప్రభుపాద వారు చాలా పెద్ద మందిరం కదండి, ఎంతో మంది ఆ సెలబ్రిటీస్ వచ్చిపోతూ ఉంటారు అన్నమాట. అలాంటి ఫేమస్ పర్సనాలిటీని చాలా మందిని ఇన్వైట్ చేసి వాళ్ళకి ప్రభుపాదుల వారిని లెక్చర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే ప్రభుపాదుల వారు చెప్పే విధానము, ఆయన యొక్క చెప్పే విధానంలో ఉన్న ఆ తత్వము ప్రభుపాదుల వారికి వాళ్ళందరూ కూడా ఆకర్షించబడ్డారు అనమాట. ఎంతో బాగా చెప్తున్నారు, ఎంతో బాగా చేస్తున్నారని ప్రభుపాదుల వారిని చూసి వాళ్ళందరూ కూడా ఇంప్రెస్ అయ్యారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఎక్కడెక్కడో ఉంటారు, ప్రతిరోజు అందరూ మందిరానికి రావడము అంటే చాలా కష్టం. అందుకని ప్రభుపాదుల వారు భగవద్గీత కరస్పాండెన్స్ కోర్స్ అని స్టార్ట్ చేశారన్నమాట. మనం ఇప్పుడు చేస్తాం కదండి కరస్పాండెన్స్ కోర్స్ అంటే ఏమిటి, మనం ఇంటి దగ్గరే ఉండొచ్చు ఉండొచ్చు, మనకి ఎటువంటి బుక్స్ చదవాలి అనేది ఇప్పుడు మనము ఏ సంస్థ నుంచి మనం కరస్పాండెన్స్ కోర్స్ చేస్తున్నాం, ఏ యూనివర్సిటీ నుంచి, వాళ్ళు మనకి బుక్స్ పంపిస్తారు, ఆ బుక్స్ చదివి కేవలం ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది. అలానే ఒక కోర్స్ చేశారు ప్రభుపాదుల వారు, భగవద్గీత కోర్స్. 50 రూపాయలు దాని యొక్క రుసుము పెట్టారు. అందుకని ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ప్రభుపాదుల వారు లెసన్స్ పంపించేవారు, వాళ్ళు చదివి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి ప్రభుపాదుల వారికి పోస్ట్ లో పంపించేవారు అనమాట. అయితే ఇదంతా చెయ్యాలి అంటే ప్రభుపాదుల వారు ఎక్కడ ఉంటున్నారండి, ఆయన ఎక్కడ ఉంటున్నారో ఆయనకే తెలియదు. ఎక్కడ ఉంటున్నారంటే ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళి ఉంటున్నారు. ఆయనకి ఒక పర్మనెంట్ అడ్రస్ అనేది లేదు. కొన్ని రోజులు ఒకరిని పిలిస్తే ఇంకొక రోజు ఇంకెవరైనా ఆహ్వానిస్తే అక్కడికి, అలా ఆయన తిరుగుతూ ఉన్నారు. కానీ కరెస్పాండెన్స్ కోర్స్ చేసి ఎవరైనా వాళ్ళు రాసిన ఆ ఎగ్జామ్స్ పంపించాలి అంటే ఆయనకు ఒక అడ్రస్ ఉండాలి. అని ప్రభుపాదుల వారికి అడ్రస్ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లోనే ప్రభుపాదుల వారు ఆ కరెస్పాండెన్స్ కోర్సులు కూడా నిర్వహించారన్నమాట. ఆ విధంగా అప్పుడు ఆయన చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, అప్పుడు సాధారణంగా మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, స్వాతంత్రం వచ్చి కొంతకాలమే అయింది, అప్పుడు మొత్తం కూడా ఏం చేస్తున్నారు అంటే, అప్పుడు ఆయన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన నడిపిస్తున్నారు, ఇండియాని పరిపాలిస్తున్నారు. వాళ్ళు ఏం ఒక ఐడియాలజీ తీసుకొచ్చారంటే, ఇండియాని ఇండస్ట్రియలైజేషన్ చేయాలి అని, ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఐడియాలజీని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి అని భావించారు. ప్రభుపాదుల వారు ఏం చేసేవారు, అప్పుడు ఏం న్యూస్, ఫేమస్ న్యూస్ ఏముంది, ఏం జరుగుతుంది ఇండియాలో, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, న్యూస్ లో ప్రముఖంగా వచ్చే ఆర్టికల్స్ ఏమి, దానిని తీసుకొని ప్రభుపాదుల వారు దాని గురించి ఒక ఆర్టికల్ రాసేవారు బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ లో. అక్కడ ఏం జరుగుతుంది, మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేయాలి అంటే ప్రభుపాదుల వారు చెప్పారన్నమాట. ఇండస్ట్రియలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఇండస్ట్రియలైజేషన్ చేయడం వలన దాని వలన మన పౌరులకు ఒరిగే ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఇది జరుగుతూ ఉంది, కానీ అక్కడ ఎవరు కూడా సుఖంగా ప్రశాంతంగా లేరు, అటువంటి సంప్రదాయం మనకెందుకు అని అనేవారన్నమాట ప్రభుపాదుల వారు. అప్పుడు ఇంకొకటి ఏం జరిగింది అంటే, ఆ పాశ్చాత్య దేశాల్లో ఉన్న విద్యా విధానాన్ని కూడా మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాలని చూశారు. చూసినప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే అన్నారు. అప్పుడు ఇంకా కొంతమంది వాదిస్తూ ఉన్నారన్నమాట, అసలు ఇండియా భారతదేశం ఎందుకు వెనకబడిపోయింది అంటే, వాళ్ళు ఎప్పుడు భగవంతుడు భగవంతుడు అని చెప్తూ ఉంటారు, ఎప్పుడు భగవంతుడు అనడం వలన, భగవంతుడిని నమ్మడం వల్ల వాళ్ళు భారతదేశం వెనకబడిపోయింది అని చెప్పారన్నమాట ప్రభుపాదుల వారు. దాన్ని కౌంటర్ అటాక్ చేస్తూ ఒక ఆర్టికల్ రాశారు బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ లో. సరే అయితే అక్కడ ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది అన్నారు కదా, ఆ అభివృద్ధి వల్ల ఎవరికి మంచి జరిగింది, అక్కడ అభివృద్ధి జరగడం వలన వాళ్ళు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా, మరి అలాంటప్పుడు ఎందుకు అక్కడ ఎందుకు అన్ని విడాకులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఎవరికి అక్కడ మనశ్శాంతి లేదు, ఎందుకు అందరు సైకాలజికల్ ప్రాబ్లంతో అంటే మానసికమైన సమస్యలతోని బాధపడుతూ ఉన్నారు అని దానికి కౌంటర్ గా ప్రభుపాదుల వారు రాసేవారు అన్నమాట. అలా అప్పుడు ఉన్న పరిస్థితులని అర్థం చేసుకుంటూ ప్రతి పరిస్థితికి కూడా ఒక ఒక కౌంటర్ అటాక్ చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆ విధంగా ఏం జరిగింది అంటే,
ప్రభుపాదుల వారు ఒక ఆర్టికల్ రాశారనుకోండి, దేన్ని ఆధారంగా ఆర్టికల్ రాసేవారంటే, ఇప్పుడు వర్తమాన విషయాల మీద ఆర్టికల్ రాస్తూ దాని కింద ఒక లైన్ రాసేవారు అనమాట. ఏమిటి, మీకు ఎవరికైనా ఏదైనా ఒక సమస్య మీద మీకు ఆర్టికల్ రాయాలని ఉంటే నాకు దాన్ని పోస్ట్ చేయండి, మీరు ఉత్తరం రాయండి, దాని మీద నేను ఆర్టికల్ రాస్తాను. అక్కడ సమస్య ఏమైనా చెప్పారనుకోండి, ఎవరైనా ఏదైనా ఆర్టికల్ రాస్తే దాన్ని కృష్ణ చైతన్యానికి జోడిస్తూ ప్రభుపాదుల వారు దాని మీద ఆర్టికల్ రాసేవారనమాట. అంటే ప్రతి సమస్యకి కూడా కృష్ణ చైతన్యంలో పరిష్కారాన్ని చూపించేవారు ప్రభుపాదుల వారు. ఆ విధంగా ఆయన రాస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ నడిపించడానికి ఒక ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళేవారు ప్రభుపాదుల వారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఎవరంటే సురేంద్ర కుమార్ జైన్. ఆయనకి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారు ని చూస్తే ఆయన ఆశ్చర్యపోయేవారు, ఏమిటి ఈయన ఇలా ఉన్నారు. చూసి ఆయన అడిగేవారు అనమాట, మీరు ప్రసాదం తీసుకున్నారా, అంటే మీరు ఏమన్నా భోజనం చేశారా అంటే ప్రభుపాదుల వారు లేదు అని చెప్పేవారు. ఆయనే ప్రభుపాదుల వారికి ఏమైనా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇవ్వడము, లేకపోతే ప్రభుపాదుల వారు అలానే తీసుకోకుండా ఉంటే ఆయన వాళ్ళ ఇంటికాడ నుంచి క్యారేజ్ తీసుకొచ్చి ప్రభుపాదుల వారికి ఇచ్చేవారు అనమాట. ఎందుకంటే ఆయన్ని చూస్తే ఆయనకు అర్థమవుతుంది, ఎంతో గొప్ప శుద్ధ భక్తుడు ఒక్కడే ఇంత ముసలి వయసులో ఒంటరిగా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారని ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు ఆయనకి ఏ విధంగా ఆయన కొంచెం ప్రసాదం ఇవ్వడానికి ఆ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ ఎంతో ప్రయత్నం చేసేవారు అనమాట. అయితే ఇప్పుడు ఆ ప్రింట్ చేయడానికి ఏం కావాలండి, అక్కడ ప్రింట్ చేయడానికి ముందు పేపర్ కావాలి. పేపర్ కావాలి అంటే అక్కడ పేపర్ ఉండేది కాదు, ఆ పేపర్కి కొంత డబ్బు కావాలి అంటే కూడా ప్రభుపాదుల వారు మీరు ప్రింటింగ్ స్టార్ట్ చేయండి, నేను ఎలా అయినా డబ్బు తీసుకొని ఇస్తాను అని చెప్పేవారు అనమాట. అలా ఆయన డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఎలా అంటే ఇప్పుడు బ్యాక్ టు గాడ్ హెడ్ పేపర్ ప్రింట్ చేస్తారు కదండి, ఆ ప్రింట్ చేసినప్పుడు దాన్ని అందరికీ పంచేవారనమాట. పంచడానికి ఎలా, ఇప్పుడు మనం చూడండి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే ఎలా ప్రతి ఎవరితోనో ఒకరిని తోడుగా తీసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ మేము ఎక్కడికి బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళినా ఒంటరిగా వెళ్ళినాం, ఎవరో ఇంకొక ప్రభుజీసో ఇంకొక మాతాజీసో ఎవరో ఒకళ్ళు వస్తారు, కానీ ప్రభుపాదుల వారికి ఎవ్వరు తోడు లేరు. ఆయన ఒక్కడే మ్యాగజైన్ పట్టుకొని ఎక్కడైనా టీలు కానీ కాఫీలు కానీ తాగేవాళ్ళు, బయట ఒక నలుగురు ఎక్కడైనా నిలబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుపాదుల వాళ్ళు అడిగేవారు అనమాట, మ్యాగజైన్ తీసుకోండి, ఇది కేవలం 6 పైసలు మాత్రమే అని ఆయన చెప్తూ ఉండేవారు. ఆయన స్వయంగా చెప్తూ ఉంటే ప్రభుపాదుల వారు వస్తుంటే ఆగు ఆగు మాకు అంత టైం లేదు అనేవారు అనమాట. అంటే ప్రభుపాదుల వారు వెంటనే మాకు టైం లేదు అని ఎవరైతే అంటారో మళ్ళీ దాని మీద ఇంకొక ఆర్టికల్ రాసేవారు, నో టైం, నో టైం టు ఏమిటండి, ఎవరికి కూడా సమయమే లేదు కనీసము కృష్ణ చైతన్యాన్ని వినడానికి. ఇది కామన్ మ్యాన్ కున్న, అంటే సాధారణ జీవుడికి ఉన్న ఇది ఒక భవరోగము అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాశారు. ఒకసారి ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు, ఆయన మేఘనాథ్ సోహా, ఆయన ఒక ఫేమస్ పర్సనాలిటీ అనమాట. ఆయన కారు డ్రైవ్ చేస్తూనే మరణించారు. ఇంకొకతను డాక్టర్ అన్సారీ, ఆయన ట్రైన్ లో ప్రయాణం చేస్తూనే ఆయన కూడా ప్రాణాలను విడిచారనమాట. ప్రభుపాదుల వారు ఇది మెయిన్, అప్పుడు న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ వచ్చాయి, ఆ రెండింటిని ఊటంకిస్తూ చెప్తూ ఉన్నారనమాట. ఏమిటి, చూడండి మీరు ఎంత గొప్పవారైనా, ఎంత పలుకుబడి ఉన్నా, మీకు ఎంత ధనం ఉన్నా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా, మరణం ఎవరికైనా సంభవిస్తుంది. ఆ మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అందుకే ఉన్న ఈ కాస్త సమయాన్ని కృష్ణ చైతన్యంలో గడపండి, భగవంతుడి యొక్క చైతన్యంలో మీరు ఉండండి అని దాని గురించి ఆర్టికల్ రాసేవారన్నమాట. అయితే ఈ ఆర్టికల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే, ప్రభుపాదుల వారి ఆర్టికల్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఏమనేవారంటే, కొంతమంది ఆర్య సమాజం వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, నువ్వు ఎప్పుడు భగవంతుడు 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 అంటావేమిటి,
మనము ఎలా ఉండాలి అంటే మనము గొప్ప వ్యక్తులమై ఉండాలి. అంటే మంచి చైతన్యం, గొప్ప వ్యక్తులై ఉండాలి, మంచిగా అందరి పట్ల మంచిగా ప్రవర్తన చేయాలి, ఆ సమాజం పట్ల బాధ్యత ఉండాలి అని ఆ విధంగా వాళ్ళు చెప్తూ ఉండేవారు అన్నమాట. చెప్తూ ఉంటే ప్రభుపాలన వారు అనేవారు, సరే అయితే నిజమే, అలా ఎవరు ఉంటారు, కేవలం భక్తులు మాత్రమే ఆ విధంగా ఉండగలరు అని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ రాసేవారు. అలా ప్రభుపాలన వారు రాస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఉన్నారండి, కేవలము నేషనలిజం 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 అంటే జాతీయవాదం జాతీయవాదం అని దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఈ జాతీయవాదం అనేది ఒక ఒక చెడు చైతన్యం. అంటే అది నేను ఈ రాష్ట్రానికి చెందినవాడిని, ఈ మతానికి చెందినవాడిని, ఈ దేశానికి చెందినవాడిని, మనం అసలు భగవంతుడి యొక్క బిడ్డలం, అది మన అసలైన చైతన్యము. ఇది ఒక చెడ్డ ప్రభావం మన మీద చూపించే చైతన్యం అని దాని మీద ఒక ఆర్టికల్ రాసేవారు అనమాట. అయితే ఈ విధంగా ప్రభుపాదుల వారు ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. అయితే అక్కడ గీత ప్రవాహం అంటే భగవద్గీతని ఆధారం చేసుకొని జీవితాన్ని ఎలా గడపాలి అనే ఒక సొసైటీ ఉండాలి అని ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ఈ భగవద్గీతను ఆధారంగా చేసుకొని జీవితాన్ని గడపాలి అని ఐడియా ఎవరిది అంటే మహాత్మా గాంధీ గారిది. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడా ఆయన భగవద్గీతను పట్టుకొని తిరిగేవాళ్ళు, కానీ భగవద్గీతలో ఏముందో చదివి దాన్ని తెలుసుకునేవారు కాదు. కానీ ఆయన మనసులో భావం ఉండేదనమాట, గీత ఆధారంగా జీవితాన్ని సాగించాలి అని. అదే విషయాన్ని ప్రభుపాదుల వారికి చెప్పారనమాట. ప్రభుపాదుల వారి యొక్క కోరిక ఏమిటి అంటే ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ అనేది విదేశాలకు కూడా వెళ్ళాలి, విదేశాల్లో కూడా ఈ భగవద్గీ బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే భగవంతుడి యొక్క చైతన్యం గురించి అందరూ తెలుసుకోవాలి అని ఎంతో తాపత్రయపడేవారు. దానికి మన ప్రభుత్వం యొక్క సహాయం ఉంటే బాగుంటుంది అని ఆయన రాజేంద్ర ప్రసాద్ గారికి లేఖల్ని రాస్తూ ఉండేవారు. ఏమిటి, మనము ఈ భగవంతుడి యొక్క చైతన్యాన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయాలి, ఈ ప్రచారం చేయడానికి మాకు మీ సహాయం కావాలి అని ఆయన పదే పదే లేఖల్ని రాస్తూ ఉంటే, ఎన్ని లేఖల్ని రాసినా కానీ ఆయన దగ్గర నుంచి, రాజేంద్ర ప్రసాద్ నుంచి ఏ విధమైన సమాధానం కూడా వచ్చేవారనమాట. మీ పరిపాలన సరిగా లేదు, మీకు భక్తులనిగా భక్తి భావం లేదు, పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఇది అధర్మ మార్గము, ఈ సెక్యులరిజం అనేది అధర్మ మార్గం. సెక్యులరిజం అంటే ఏమిటండి, ఒక మతం లేదు కులం లేదు అనే భావన వలన అసలు వాళ్ళు ఎవరు కూడా దేనికి చెందకుండా పోతున్నారు. దీని వలన మన సనాతన ధర్మం అనేది పూర్తిగా సనాతన ధర్మం కనిపించకుండా పోతుంది, ఆ విధంగా ఉంది మీ పరిపాలన అని పదే పదే ఆయన ఉత్తరాలని రాసేవారనమాట. కానీ ఆయన ఏ విధంగా కూడా అక్కడి నుంచి రిప్లై వచ్చేది కాదు. మీది సరిగ్గా ఉంటే మీ పాలన, ఇక్కడ ఢిల్లీలోనే ఎంతో నిరుద్యోగిత ఉంది అని ఆయన ఎంతో బాధపడుతూ రాసేవారు. అయితే ఎవరిని ఎక్కడికైనా నేను ఆర్టికల్స్ రాస్తున్నాను, భక్తిని ప్రచారం చేయాలనుకున్నాను, నాకు కొంచెం సహాయం చేయండి అని డొనేషన్స్ కోసం వెళ్ళేవారు ప్రభుపాదుల వారు. ఎవరు కూడా కొంత కూడా ధనాన్ని ఇచ్చేవారు కాదు. ప్రభుపాదుల వారికి నో అని చెప్పిన వ్యక్తి తన శరీరాన్ని తన శరీరాన్ని నీట్ గా మెయింటైన్ చేయడం కోసము నెలకి 20,000 ఖర్చు చేసేవారట. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ప్రభుపాదుల వారు డొనేషన్ ఇవ్వమని, ఆయన ఏ విధంగా కూడా సహాయం చేయలేదు. ఆయనకి కోర్టులో ఒక గొడవ వలన 30,000 రూపాయలు పూర్తిగా కోర్టు గొడవల్లోనే ఖర్చు అయిపోయింది అనమాట. ఇదంతా చూసి ప్రభుపాదుల వారు, ఈ విధంగా ఉంది సమాజం, అనవసరమైన విషయాలకి వేలు వేల ఖర్చు చేస్తున్నారు, కానీ భక్తిని ప్రచారం చేయాలి అంటే ఎవరు ఒక రూపాయి కూడా సహాయం చేయడం లేదు అని బాధపడుతూ ఆర్టికల్ రాసేవారు అనమాట. అయితే మనకి ఈ విధమైన భావన, నేను మంచిగా ఇండస్ట్రియలైజ్ అవ్వాలి, సెక్యులరిజం కావాలి, ఎప్పుడు సమాజం గురించి ఆలోచించాలి అని గొప్పగా ఆలోచించేవాళ్ళు అందరూ కూడా ఏం చేశారు, స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కావాలి, ఆజాది కావాలి అని అడిగారు. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చింది ఏం చేశారు, నేను పరిపాలిస్తాను, నేను ప్రధానమంత్రిని అవుతాను, నాకు రాజ్యం కావాలి, నాకు ప్రత్యేకమైన ప్రదేశం కావాలి, నేను నేను అని అందరు కూడా గొడవలు పడుతున్నారు.
మరి మీరు చెప్పిన సిద్ధాంతం అంత గొప్పదైతే ఎందుకని ఇన్ని సమస్యలు, ఎందుకని ఇన్ని కలహాలు జరుగుతున్నాయి అని ప్రభుపాద వారు వాటి గురించి మళ్ళీ ఆర్టికల్స్ రాసేవారు అన్నమాట. కొంతమంది అడుగుతున్నారు, భగవంతుడు ఎక్కడా, అసలు భగవద్ధామం ఎక్కడా, మీరు పదే పదే రాస్తే ఉంటారే, మాకెక్కడ కనిపించలేదే అని అడిగితే ప్రభుపాద వారు రాసేవారన్నమాట, మీరు ఒక ప్రధానమంత్రి యొక్క పిఏని, పర్సనల్ సెక్రటరీని కలవాలన్నా కానీ మీరు, మీకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆయన కలవడానికి ఎన్నో నియమాలు ఉంటాయి, అప్పుడు మాత్రమే సెక్రటరీని కలగలరు, ఆ తరువాత మీరు ప్రధానమంత్రిని కలిసే అవకాశం గురించి ఆలోచించగలరు. అటువంటిది భగవంతుణ్ణి ఎలా కలుస్తారు అంటే, భగవంతుడు అంత చులకన, భగవంతుడు అంత సులభంగా లభిస్తున్నాడా? మీరు భగవంతుడు అంటే ఏమనుకుంటున్నారు? ఎంతో కొంత డబ్బు ఇస్తాము, లేకపోతే మేము చూడాలనుకుంటున్నాము, అంత మాత్రాన మీరు భగవంతుణ్ణి చూసేయగలరా అని ప్రభుపాదుల వారు దాని గురించి రాసేవారన్నమాట. అప్పుడు ఉన్న సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి, ప్రతి అపోహ గురించి కూడా ఆయన పదే పదే బ్యాక్ టు గాడ్ హెడ్ లో రాసేవారు. అయితే ఈ విధంగా ఆయన ప్రింట్ చేయడము, మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రూఫ్ రీడింగ్ చేయాలి, మళ్ళీ అటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళకి కూడా వితరణ చేయాలి, పంచాలి అందరికీ. 6 పైసలకి ఒకటి ఇస్తున్నా ఎవరూ కొనడం లేదు. ఆ విధంగా ఒకరోజు ప్రభుపాదుల వారు పత్రికల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్తూ ఉంటే ఏం జరిగిందండి, అక్కడ ఒక ఆవు వచ్చి ప్రభుపాదుల వారిని వెనకాల నుంచి కుమ్మిందనమాట. కుమ్మగానే ప్రభుపాదుల వారు అక్కడే దూరంగా వెళ్ళి పడిపోయారు. ప్రభుపాదుల వారిని ఎవరు చూసేవాళ్ళు, పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. కాసేపు పాపం అలానే ఉండి మళ్ళీ ప్రభుపాదుల వారు లేచి మళ్ళీ ఆయన ఆ విధంగానే ప్రచురిస్తూ అలానే అందరికి పంచుతున్నారనమాట ఆ మ్యాగజైన్. ఇంకొకసారి ఏం జరిగిందంటే, పాప ఆయనకి అప్పుడు ఎంతండి వయసు, 65 సంవత్సరాలు దాటిపోయాయి ప్రభుపాదుల వారు ఆ సమయంలో. ఆ వయసులో ఆయన ఆ విధంగా తిరుగుతూ ఉంటే ఎండలో ఒకసారి వడదెబ్బ తగిలింది, తగిలి ఆయన రోడ్డు మీదనే ఆయన సొమ్మసిల్లి పడిపోతే ఎవరో చూసి ప్రభుపాదుల వారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అక్కడ డాక్టర్ కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ఇవ్వగానే మళ్ళీ వెంటనే హాస్పిటల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ ప్రభుపాదుల వారు ప్రచారానికి వెళ్ళేవారన్నమాట. ఆయన అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క నిమిషం కూడా ఆయన ఆలోచించేవారు కాదు, వెనకడుగు వేసేవారు కాదు. ఎప్పుడు నేను ఎలా ప్రచారం చేయాలి, ఎలా ప్రచారం చేయాలి అని నిరంతరం అదే ఆలోచన, అదే ఎంతూజియాజం. ఆ విధంగా ప్రభుపాదుల వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఈ ఢిల్లీలో ఉండడానికి సరియైన సదుపాయం లేదు, ఎలా అయినా నేను బృందావనికి వెళ్తాను, అక్కడ బృందావనంలో ప్రభుపాదుల వారిని ఆహ్వానించారనమాట అని బృందావనికి వెళ్ళి, బృందావనంలో ఎంతో మంది గొప్ప సాధువులు ఉన్నారు, అందరు గొప్ప భక్తులే. అక్కడ ప్రభుపాదుల వారికి కొంత ఆశ్రయం లభించింది. అక్కడ వంశీ గోపాల్ మందిరంలో ప్రభుపాదుల వారు ఉండడం ప్రారంభించారనమాట. ఆ వంశీ గోపాల్ మందిరం కిటికీలోంచి చూస్తే యమునా నది కనిపిస్తుంది, ఎంతో అందంగా ఆహ్లాదకరమైన వాతావరణము, ఎంతో అందమైన ప్రదేశం బృందావనం. అక్కడ ప్రభుపాదుల వారు ఉంటున్నారు, అక్కడ ఉంటున్నారు కానీ అక్కడే ఉండలేదు, సెటిల్ అవ్వలేదు. అక్కడ ఉన్న సాధువులలో ఊరికే ఢిల్లీకి వచ్చి వెళ్ళేవారంటే ఎవరైనా ఒక్కళ్ళే వాళ్ళు కేవలం శ్రీల ప్రభుపాదుల వారు. అక్కడ బృందావనంలో ఉన్నా కానీ ఆయన ఈ ఆర్టికల్స్ రాయడము, ప్రచురించడము కోసము ఆయన ఊరికే మళ్ళీ ఢిల్లీ వెళ్ళేవారంట. బృందావనం అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఆయన అన్ని పనులని చూసుకొని మళ్ళీ బృందావనకు వచ్చేవారు. అయితే అక్కడ చాలా మంది ఇలా భక్తిని ప్రచారం చేయాలని తాపత్రయపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళలో హరివంశ్ లాల్జీ అని ఒక అతను అనమాట, ఆయన పాశ్చాత్య దేశంలోకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రచారం చేస్తున్నారండి, ఎవరు కూడా భక్తిని, శుద్ధ భక్తిని యథాతథంగా ప్రచారం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. వాళ్ళు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తామంటారు, ఆ తరువాత సమ సమాజం అని, ఆ సమాజం గురించి ఇంకేదో నార్మల్ గా సాధారణంగా ఉన్న ఐడియాలజీని తీసుకొని వస్తారనమాట. శుద్ధ భక్తిని ప్రచారం చేసే వాళ్ళు ఒక్కడు కూడా లేరు. అందుకని ప్రభుపాదుల వారు వాళ్ళకి లెటర్ రాసేవారు, నేను వెళ్ళలేకపోయాను కదా, మీరు వెళ్తున్నారు కదా, మీరు ఈ విధంగా ప్రచారం చెయ్యండి అని ప్రభుపాదుల వారు లెటర్స్ రాసేవారనమాట. ఆ విధంగా ఆయన ధర్మం గురించి, కృష్ణ చైతన్యాన్ని గురించి అందరికి ప్రచారం చేస్తున్నారు. అయితే ఒక కండీవాల్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ప్రభుపాదుల గురించి, ప్రభుపాదుల వారికి ఎవరు ఆయన వాళ్ళ గురించి చెప్పారనమాట.
వాళ్ళు సహాయం చేస్తారు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చెయ్యలేదు. ఎవరిని అడిగినా ప్రభుపాదుల వారికి సహాయం చేయడానికి కానీ డొనేషన్ ఇవ్వడానికి కానీ గురు సోదరులు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. అయితే ప్రభుపాదుల వారు ఎవరు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా ఎటువంటి సమయంలో కూడా ఆయన నిరుత్సాహపడలేదు. కేవలం ఒకటే ఉత్సాహం ఏమిటి, నా గురువులని నేను ఎలా ఆయన నా గురువు చెప్పింది నెరవేర్చాలి అని అని ఆయన కనుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను వెళ్ళాలి పాశ్చాత్య దేశాలకి వెళ్ళి, ఆయన ఎప్పుడు అదే ఆలోచనలో ఉండేవారు. అదే ఆలోచనతోని శ్రీమతి మొరార్జీ ఆవిడ పాశ్చాత్య దేశాలకి పంపిస్తుంది సాధువుల్ని అని తెలుసుకుని ఆవిని కలవాలి అనుకున్నారు. ఆవిడ ఎక్కడ ఉంటుందండి, ముంబైలో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి ప్రభుపాదుల వారు, ముందు ముంబైకి వెళ్ళాలి. ఆయన ఒకవేళ ఆమె పర్మిషన్ ఇచ్చినా కానీ ఆయన దగ్గర వీసా కానీ పాస్పోర్ట్ కానీ టికెట్ కానీ డబ్బులు లేవు. ఆయన దగ్గర ఉండేది ఎంతో కొంతమని, అది కూడా ఆ ఎలా ఆ డబ్బుని ఆయన సమకూర్చుకునేవారంటే ప్రభుపాదుల వారు ఆయన ఢిల్లీకి వెళ్తారు కదండి, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయనకి ఎక్కడికైనా నడవాలి అంటే ఆ ట్యాక్సీ ఎక్కినా, అంటే అప్పుడు టాంగాలు నేను టాంగా ఎక్కినా ట్రైన్ ఎక్కినా డబ్బులు ఖర్చు అవుతాయని ప్రభుపాదుల వారు ఏం చేసేవారంటే ఎంతో బరువు ఉండే ఆ పేపర్లని రెండు చేతుల్లో ఇలా పట్టుకునేవారు, ఇటు భుజాల కింద పెట్టుకొని అలా కిలోమీటర్ల కొద్ది నడిచేవారు అనమాట ప్రభుపాదుల వారు. ఎలా అయినా ఒక రూపాయిని మిగిలించాలి, ఎలా అయినా ఒక పైసని మిగిలించాలి అని. అలా ఆయన ఎంత డబ్బు ఆ ప్రభుపాదులకు వారికి వస్తుందో ఆ మ్యాగజైన్ పంచడం వలన అది మళ్ళీ అందులోనే ఇన్వెస్ట్ చేసేవారంట, మళ్ళీ అందులోనే పెట్టుబడి పెట్టేవారు. ఆయన కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకునేవారు కాదు. అలా ఏం జరిగిందండి, రాధాకృష్ణ అని ఆ సమయంలో ప్రభుపాదుల వారు ఎలా అయినా సరే నేను ప్రచారం చేయాలని తపిస్తూ ఉంటే రాధాకృష్ణ అని ఒకతను భగవద్గీతకి భాష్యాన్ని రాశారన్నమాట. ఆ భాష్యం ఏ విధంగా ఉంది అంటే ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇది ఒక భ్రమ, ఒక ఇల్యూజన్ అన్నమాట. ఒక ఇల్యూజన్ లో ఒక స్కాలర్, గొప్ప గొప్ప స్కాలర్స్ అనుకునే వాళ్ళు కూడా ఇలా భ్రమలో బ్రతుకుతున్నారు అని ఒక ఆర్టికల్ రాశారు. ఆయన ఏం చెప్పారంటే భగవద్గీత 9.34 మన్మనా భవ మద్భక్తు ఆ శ్లోకానికి ఈ విధంగా భాష్యం రాస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, శ్రీకృష్ణ భగవానుడు మన్మనాభవ మద్భక్తు ఆ నన్ను పూజించు నన్ను అర్చించు నాకు నమస్కారం చెయ్యి నా భక్తుడి కాని చెప్తున్నారు కృష్ణ భగవానుడు ఆ శ్లోకంలో. అయితే ఆయన ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ కృష్ణుడు అంటే కృష్ణుడు అని కాదు, కృష్ణుడి లోపల ఉన్న నిరాకార తత్వానికి మనము శరణాగతి పొందాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని మెప్పించాలి అని భాష్యాన్ని రాశారన్నమాట. ఇది ప్రభుపాదుల వారికి ఇలాంటి ఎన్నో భాష్యాలు ఉన్నాయి. ఈ విధంగా అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు అని బాహాటంగా ప్రభుపాదుల వారు ఆయన మ్యాగ్జిన్ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ లో ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారన్నమాట. అయితే అప్పుడు ప్రభుపాదుల వారు ప్రచారం చేయాలి అంటే సన్యాసం తీసుకోవాలి. ఆయన ప్రభుపాదుల వారిని సన్యాసం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళ గురువు గారు పదే పదే కలలో చెప్పారు. కానీ ఆయన ఏమనుకున్నారు అంటే నేను గృహస్థ జీవితంలో ఉండాలి, మా గురుదేవుల యొక్క తండ్రి గారు భక్తి వినోద ఠాకూరులు ఆయన ఎంతో బాగా గృహస్థుగా ఉండి కృష్ణ చైతన్యాన్ని ఎంతో బాగా ప్రచారం చేశారు, నేను కూడా గృహస్థుడిగా ఉండి భక్తి వినోద ఠాకూరులు మొత్తము 500 నామహట్ట సెంటర్లను నడిపించేవారు, ఒక్కొక్క నామహట్ట సెంటర్ కి 2000 భక్తులు వచ్చేవారు అన్నమాట, అంత గొప్పగా ప్రీచ్ చేసేవారు, నేను కూడా ఆ విధంగా చేయాలని ప్రభుపాదుల వారు కోరుకున్నారు. కానీ ఆయన అనుకున్నది ఏదీ జరగలేదు. ఆ విధంగా ఆయన వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి గృహాన్ని వీడి వచ్చారు. ఇక్కడికి 9 సంవత్సరాలైంది వీడి వచ్చి, ఇప్పటి వరకు కూడా ఇంకా ఆయన ఏమీ ప్రారంభించలేకపోయారు. కానీ ఎన్ని వైఫల్యాలు ఉన్నా ఏమీ చేయలేకపోయినా ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా అధైర్య పడేవారు కాదనమాట. ఆయనకి అర్థమైంది నేను ఎలా అయినా సన్యాసాన్ని స్వీకరించాలి అని. అని ఏం చేశారంటే ఆ సమయంలోనే ఏం జరిగింది అంటే ప్రచారానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ
ఆ సమయంలో ఆయన యొక్క గురుదేవుల యొక్క తిరుభావ తిథి వచ్చిందన్నమాట. తిరుభావ తిథి అంటే ఏమిటి, వాళ్ళ గురుదేవులు భగవద్ధామానికి వెళ్ళిన రోజు. అయితే ఆయన వాళ్ళ గురువుని స్మరించుకుంటూ ఉన్నారు ఎంతో ప్రేమతోని కోరికతోని. ఏమంటున్నారంటే, నా గురువు ఎంత గొప్పగా ప్రచారం చేసేవారు, ఆయన ఆ సేతు హిమాలయం నుంచి సముద్రం వరకు కూడా పూర్తిగా భారతదేశం మొత్తం కూడా ఎంతో బాగా ప్రచారం చేశారు. ఆయన ఉన్నప్పుడు కృష్ణ చైతన్యం అనేది నలు దిక్కులు కూడా ప్రవహించింది, కానీ ఇప్పుడు ఆ ప్రచారం అనేది పూర్తిగా ఆగిపోయింది, జరగడం లేదు అని ప్రభుపాదుల వారు ఎంతో బాధపడుతూ తన గురుదేవులని కీర్తిస్తూ ఆయనకు ఆయన్ని భావిస్తూ ఆయన కొన్ని పోయిమ్స్ రాసేవారు అన్నమాట ఆయన గురువు కోసం. అయితే ఇక్కడ ఏ విధంగా తన గురువు గారిని ఆయన ఎంతగా మిస్ అవుతున్నారు అంటే, ఎంతగా ఆయన లేని లోటుని ఫీల్ అవుతున్నారు అంటే, ఆయన గురుదేవుల మీద విరహ అష్టకాన్ని రచించారన్నమాట. మనము ఎవరైనా సరే వాళ్ళ యొక్క గురుదేవుల్ని ఎంతగా మనము దూరమయ్యాము అని విరహాన్ని అనుభవిస్తామో, ఎంతగా బాధపడతామో, అప్పుడు ఆ గురువు నుంచి మనకి అంత ఆధ్యాత్మిక శక్తి అనేది ఇవ్వబడుతుంది. నువ్వు ఎంతగా నీ గురువు నీ పక్కన లేడు, నువ్వు గురువుకు నువ్వు దూరంగా ఉన్నావు అని మనం ఎంతగా విరహాన్ని అనుభవిస్తే మనం భక్తిలో అంతగా పురోగతి చెందగలం. ఎవరెంత తక్కువగా విరహాన్ని అనుభవిస్తే వాళ్ళు అంత తక్కువగా భక్తిలో పురోగతి అనేది. మనము మన గురుదేవుల పట్ల ఉన్న ప్రేమ భక్తి భావమే మన ఆధ్యాత్మిక పురోగతికి ఒక మూలమైన ఆధారం. ఇప్పుడు ఎవరైనా కొంతమందికి వాళ్ళ గురువు పక్కనే ఉన్నా వాళ్ళ గురువు మీద వాళ్ళకి ఆసక్తి లేదనుకోండి, ప్రేమ లేదనుకోండి, రతి లేదనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా భక్తిలో పురోగతి అనేది చెందలేరు. గురువుల మీద మనకు ఉన్న అంకిత భావము భక్తి భావము అదే మన ఆధ్యాత్మిక పురోగతికి, అది ఎంతో మనకి ఎంతో అదొక అవకాశం అన్నమాట గురువుని మనము. అందుకనే చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు కానీ మా గురుమారు పూజ్య జయపతక స్వామి మహారాజ్ కానీ నిరంతరం గురువు యొక్క స్మరణలోనే ఉండేవారన్నమాట. అందుకే వాళ్ళు అంత గొప్పగా కృష్ణ భక్తిని ప్రచారం చేయగలుగుతూ ఉన్నారు. ఆయన ఎలా అయినా సన్యాసం తీసుకోవాలని వాళ్ళ గురువు యొక్క సోదరుడు గురు శిష్యుడు అయిన భక్తి విలాస్ మహారాజుకి ఆయన ఒక లెటర్ రాశారనమాట. నేను ప్రచారం చేయాలి అంటే నాకు సన్యాస దీక్ష కావాలి, అందుకని నాకు సన్యాస దీక్ష ఇప్పించగలరా అని ఒక లెటర్ రాశారు. రాస్తే ఆయన చెప్పారు, మీరు రండి ఆశ్రమంలో జాయిన్ అవ్వండి, కొన్ని రోజులు సేవ చేయండి, ఒకవేళ ఆ తర్వాత మీకు ఇవ్వాలనుకుంటే సన్యాస దీక్ష ఇస్తాము, ఒకవేళ డబ్బు ఏమన్నా మిగిలితే అప్పుడు మీ ప్రచారానికి కూడా సహాయం చేస్తాము అని లెటర్ రాశారు. అప్పుడు ప్రభుపాదుల వారు అనుకున్నారు, ఇవన్నీ జరిగేది ఎప్పుడు, నేను సన్యాసం తీసుకునేది ఎప్పుడు, ఎప్పుడు నేను ప్రచారం చేసేది అనుకుంటారనమాట. ప్రభుపాదుల వారు అంత గొప్పగా ప్రచారం చేస్తున్నా కానీ ఆయనకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ గురు సోదరులు అయిన భక్తి ప్రజ్ఞాన్ కేశవ మహారాజ్ దగ్గరికి వెళ్ళారనమాట. ఆయన వెళ్ళగానే ఈయన ఏం అడగలేదు, ఆయనే అడిగారు, మీరెందుకు సన్యాస దీక్ష తీసుకోకూడదు, మీరు ఎప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటారు, సన్యాస దీక్ష తీసుకుంటే మీరు ప్రచారం బాగా చేయొచ్చు, నేను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సన్యాస దీక్ష ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటారన్నమాట. ఆ మాట ఆయన విన్నగానే ఆయనకు అనిపించింది, స్వయంగా నా గురుదేవులే వచ్చి చెప్తున్నారు ఈ విషయాన్ని అని భావించారన్నమాట. నా గురుదేవులే వచ్చి స్వయంగా నాకు చెప్తున్నారు అనేది అనిపించింది. ఎందుకంటే మన దీక్షా గురువు ఎప్పుడు కూడా మనకి దూరంగా ఉంటారు, ఎప్పుడు మన పక్కనే ఉండదు, కానీ ఆయన యొక్క శిష్యులు ఒక సీనియర్ వైష్ణవులు కానీ, మన మెంటర్స్ కానీ, మన శిక్షా గురువులు కానీ, వాళ్ళ ముఖత ఏదైనా వచ్చింది అంటే అది మన గురుదేవుల యొక్క ముఖత వచ్చింది. గురుదేవులే వీళ్ళ ద్వారా నాకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు అనే భావన అనేది ఉండాలన్నమాట. లేకపోతే మా గురువు ఎక్కడో ఉన్నారండి, మా గురువుకు ఆరోగ్యం బాగాలేదు, మా గురువు నాకు స్వయంగా ఏం చెప్పలేదు, అందుకని నేనేం చెయ్యను, నేనేం ప్రచారం చేయను అని నా భక్తి ఏదో నేను చేసుకుంటా అనుకున్నాను.
చదువుకునే వాళ్ళు ఎవరు కూడా సరైన శిష్యులు కాదు. ఎప్పుడైనా గురువు యొక్క వాణి ఎలా మనకి తెలుస్తుంది అంటే, కేవలం గురువు ముఖత కాదు, ఆయన యొక్క శిష్యుల ద్వారా, మన ఒక సీనియర్ వైష్ణవుల ద్వారా, మన మెంటర్స్, మన శిక్షా గురువుల ద్వారా మనము గురుదేవుల యొక్క వాణిని వినొచ్చు. ఎవరైతే ఆ విధంగా వాణిని వింటారో, ఆ చెప్పింది వాళ్ళ కృష్ణ చైతన్యంలో ఉపయోగిస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందగలరు, వారు కృష్ణ సేవ కూడా ఎంతో గొప్పగా చేయగలరు. లేదండి అని అనుకుంటే మన పురోగతి అక్కడే ఉండిపోతుంది. గురువు వీళ్ళ ముఖత వచ్చినా గురువు ఎప్పుడు ఒక్కడే, అలా అని గురువు ఒక్కడే అని ఎప్పుడు గురువుల్ని మార్చడం సరి అయిన పద్ధతి కాదు. గురువుల్ని మార్చకూడదు, కానీ ఎవరైనా అభక్తుడైన గురువు, నిరంతరం కృష్ణ నామాన్ని జపించని వాళ్ళు గురుస్థానానికి అర్హులు కారు. అలాంటి గురువుల్ని కనుక ఆశ్రయిస్తే వెంటనే వాళ్ళు భక్తులైన గురువుకి మారవచ్చు, అందులో ఏ విధమైన దోషం లేదు. కానీ భక్తుడైన గురువుని ఊరికే పదే పదే మార్చకూడదు. ఆ విధమైన చేయడం వలన మనము వైష్ణవ అపరాధం చేసినట్టు అవుతుంది, గురువు అపరాధం చేసినట్టు అవుతుంది. అందుకని ఆయన గురువు యొక్క శిష్యుడు చెప్పాడు కదా, వెంటనే ఆయన శ్రీల ప్రభుపాదుల వారు అప్పటికి కూడా ఇంకా ఆలోచిస్తున్నారన్నమాట, నేను సన్యాసం తీసుకోవడానికి అర్హున్నా కాదా అని. కానీ ఆయన భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజ్ సన్యాస దీక్ష ఇవ్వడానికి నిర్ణయం చేశారు. ఆయనతో పాటు ఇంకొకరికి కూడా సన్యాస దీక్ష ఇచ్చారు. ఆ విధంగా 1959 17 సెప్టెంబర్ రోజు శ్రీల ప్రభుపాదుల వారికి సన్యాస దీక్ష ఇవ్వడం అనేది జరిగింది. కొంతమంది గురువులు సన్యాస దీక్షలో కానీ హరినామ దీక్షలో కానీ ఒకటే నామాన్ని ఉంచుతారు, కొంతమంది ఆ నామాన్ని కూడా మారుస్తారు. ఈ విధంగా భక్తి ప్రజ్ఞాన కేశవ మహారాజ్ మన ప్రభుపాదుల వారికి ఇచ్చిన నామం ఏమిటి అంటే భక్తి వేదాంత స్వామి మహారాజ్. ఏమిటండి భక్తి వేదాంత స్వామి మహారాజ్? అంతకు ముందు హరినామ దీక్ష తీసుకున్నప్పుడు ఆయన గురువులు ఏం నామం ఇచ్చారు? అభయ చరణారవింద. ఏమిటండి అభయ చరణారవింద? ఆ రెండు నామాలు కలిపితే ఇప్పుడు ఏమిటి ప్రభుపాదుల వారి నామం ఏమిటి? అభయ చరణారవింద శ్రీల భక్తి వేదాంత స్వామి మహారాజ్. ఇంతవరకు నామం పూర్తిగా మనకి ఎలా వచ్చిందని తెలుసుకున్నాం. ఇంకా ప్రభుపాద అనే నామం ఇంకా రాలేదు, అది ఎలా వస్తుంది అనేది మనం తర్వాత క్లాసుల్లో తెలుసుకుందాం. ఆ సమయంలో ప్రభుపాదుల వారిని క్లాస్ ఇవ్వమని అడిగారు వాళ్ళ యొక్క సన్యాస దీక్ష ఇచ్చిన గురువు. అందుకని ప్రభుపాదుల వారు అక్కడ ఏ భాషలో ఉన్నా సరే ప్రభుపాదుల వారు ఇంగ్లీష్లోనే క్లాస్ ఇచ్చారు. ఎందుకంటే తన గురువు చెప్పారు ఇంగ్లీష్లోనే క్లాసులు ఇవ్వమని, ఇంగ్లీష్లో ప్రచారం చెయ్యమని. ఆ విధంగా ఆయన సన్యాస దీక్ష తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా ఆయనకి ఒకటే ప్రాబ్లం, ఏమిటి, ఎలా పేపర్ని తీసుకోవాలి, ఎలా ప్రింటింగ్ చేయాలి, ఎలా బ్యాక్ టు గాడ్హెడ్ మ్యాగజీన్ని అందరికి పంచాలి, అదే ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా ఆయన ఇందాక వంశీ గోపాల్ మందిరంలో ఉంటున్నారు కదండి, ఆ తరువాత రాధా దామోదర్ మందిరానికి మారారనమాట. రాధా దామోదర్ మందిరం యొక్క యజమాని ప్రభుపాదుల వారిని ఆహ్వానించారు అక్కడికి రమ్మని. అయితే ఆయన చెప్పారనమాట కేవలం 5 రూపాయలు ఇవ్వండి చాలు అని. ప్రభుపాదుల వారి దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఆయన ఎవరైనా డొనేషన్ ఇచ్చింది కలెక్ట్ చేసుకొని ఆ రాధా దామోదర్ మందిరంలో ఉన్న 2 గదులని ఆయన కొంచెం రిపేర్ చేయించుకొని ఇక్కడి నుంచి రాధా దామోదర్ మందిరానికి వెళ్ళారు. ఇక్కడనేమో వంశీ గోపాల్ మందిరంలోనేమో ఆ కిటికీ తలుపు తీయగానే యమునా నది కనిపిస్తుంది, ఆహ్లాదమైన ప్రకృతి. కానీ రాధా దామోదర్ మందిరం కిటికీ తలుపు తీస్తే యమునా నది కనిపించదు, అంత ఆహ్లాదకరమైన వాతావరణం కాదు. కానీ అది ఏమిటండి రాధా దామోదర్ డీటీస్ ఎవరి అంటే ఆ విగ్రహాలు ఆ మందిరం కూడా జీవ గోస్వామి ఉన్నప్పుడు అనమాట. జీవ గోస్వామి ఆరాధించిన విగ్రహాలు అక్కడ, జీవ గోస్వామి భజన కుటీరు ఉంది, జీవ గోస్వామి యొక్క సమాధి మందిరం ఉంది. అక్కడ ఎంతో ఆధ్యాత్మికమైన శక్తి లభించబడుతుంది శ్రీల ప్రభుపాదుల వారికి. అందుకని ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ 2 గదులు మాత్రం ఉన్నాయి, ఒక గదిలో ఆయన ఉంటూ ఆయన భాష్యాన్ని రచిస్తూ ఉన్నారు, ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకొక గదిలో ఆయన జీవ గోస్వామి సమాధిని దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. అలా రాధా దామోదర్ మందిరంలో ఉంటూ మళ్ళీ ఆయన ఢిల్లీకి కూడా ప్రచారం వెళ్తూ ఉన్నారు. అయితే ఆయన చేసేది ఏమిటండి, బ్యాక్ టు గాడ్ హిజ్ మ్యాగజైన్ అమ్మితే ఆయనకు వచ్చేది 6 పైసలు. అలా ఆయన ఆ మ్యాగజైన్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంతో తక్కువ డబ్బు వస్తుంది. ఆయన వాటి అన్ని ఆయన ఖర్చులకు కూడా అది ఆయన అయినా వాటికి ఉపయోగించుకోరు.
ఏ విధంగా చేయాలి అని, ఎలా ఆయన డబ్బుని కూడబెట్టాలి అని ఆయన ఎప్పుడు కూడా ఏం చేసేవారంటే, ట్రాన్స్పోర్ట్ వాడేవారు కాదనమాట. ఏది ఎక్కకుండా నడక ద్వారా వెళ్ళేవారు ఎక్కువ దూరం. ఆ విధంగా ఆయన ఎంతో ఎంతో సన్నగా అయిపోయారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రచారాన్ని ఆపలేదు. ఢిల్లీకి బృందావనికి ఆయన మారుస్తూ ఆ విధంగా కృష్ణ చైతన్యాన్ని, అయితే ఢిల్లీలో కూడా ఉండడానికి ఆయనకి శ్రీకృష్ణ చర్మ పండిత్ అనే ఒకతను ప్రభుపాదుల వారికి అక్కడ ఉన్న రాధాకృష్ణ మందిరంలో ఒక గదిని ఇచ్చారనమాట. ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఆయన ఉండడానికి ఒక ప్రదేశం కావాలి కదా, అక్కడ ఆ మందిరంలో ఉంటున్నారు. అక్కడ దామోదర్, రాధా దామోదర్ మందిరంలో ఉంటున్నారు. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పుడు ఇంకా భాగవతాన్ని ప్రింట్ చేయాలి అనే ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. అయితే భాగవతాన్ని ఏ విధంగా ప్రింట్ చేయాలనుకున్నారండి ఆయన? భాగవతాన్ని పూర్తిగా 60 వాల్యూమ్స్ లో, అంటే 60 పుస్తకాలు రచించాలనుకున్నారనమాట. 60 వాల్యూమ్స్ లో ఆయన భాగవతాన్ని రచించి దాన్ని ప్రింట్ చేయాలి అనుకున్నారు. ఈ విషయం చెప్తే ఆ గురు సోదరులు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వాళ్ళ యొక్క సమస్యల్లోనే వాళ్ళు ఉంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు సహాయం చేయడం లేదు, ఎవ్వరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఏ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా 60 వాల్యూమ్స్ అంటే ఎంత పెద్ద బాక్స్ అవుతుంది అన్ని పుస్తకాలు కలిపితే, ఇది ఎవరు తీసుకుంటారు అని ఎవరూ ముందుకు రావడం లేదనమాట. ఎలా నేను భగవద్గీతని ప్రింట్ చేయాలి, దానికి నాకున్న మార్గం ఏమిటి అని నిరంతరం ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. దానికి ఎవరైనా సహాయం చేస్తారా అని ఆయన సహాయం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు భాగవతాన్ని ఎలా ఆయన ముద్రణ చేయాలి, దాన్ని అందరికీ పంచాలి అని సంకల్పం తీసుకున్నారు. అయితే ఆయన యొక్క సంకల్పం ఎలా ముందుకు సాగింది, ఆ సంకల్పంలో ఆయనకు వచ్చిన ఒడిదుడుకులు ఏమిటి అనేది మనము నెక్స్ట్ సెషన్ లో తెలుసుకుందామండి. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారు ఢిల్లీ బృందావన్ తిరుగుతూ ఎలా భాగవతాన్ని ప్రచురించాలి అనే యొక్క తపనతోని ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మిగిలింది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ.